సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని వృద్ధాప్య పెన్షన్లు పెరిగిన సందర్భంగా కొత్త పెన్షన్లు మరియు మ్యారేజ్ సర్టిఫికెట్లు అలాగే మొక్కలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సుశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, వార్డు మెంబర్ నాయకోటి రజిత, మన్యం నవనీత, కరుణాకర్ గౌడ్, సుధాకర్ గౌడ్, అప్పల భవాని, డప్పు సాయికుమార్, రాళ్ల తత్వ పద్మ, శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ యాదగిరి, భిక్షపతి, సతీష్ గౌడ్, కార్తీక్ గౌడ్, బాగాని ప్రవీణ్ కుమార్, గోపి యాదవ్, చిరంజీవి, గ్రామ ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు మీకు ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ చెట్టు పని ఖచ్చితంగా ఇస్తుంది. ఏదో ఒకటి అంటే మీకు తెలుసు, గాలి ఇస్తుంది, వర్షం ఇస్తుంది, అన్నీ వస్తుంది. దానివల్ల మీకు ఎండాకాలంలో మన కరెంటు లేకపోతే చెట్టు కింద పోయి కూర్చున్నా లేదా మీరు అందరూ అట్లాంటి సమస్యలు ఏవి రావద్దు అంటే చెట్టును ఖచ్చితంగా పెంచండి అందరూ. ప్రభుత్వ కార్యక్రమంగా కూడా ఇప్పుడు చెట్లను ఇవ్వడం జరుగుతుంది. రెండు చెట్లు కానీ నాలుగు చెట్లు, ఇంకా నాలుగు పెట్టుకుంటామంటే కూడా నాలుగు ఇస్తారు. కానీ మీరు పెట్టిన నాలుగిట్లో కూడా రెండింటిని కానీ మూడింటిని కానీ మీరు ఖచ్చితంగా బతికించాలి. ఎందుకంటే పెన్షన్ ఇచ్చినప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలను కూడా మనం కూడా కొంచెమన్నా కొంచెం మనం కూడా ప్రమోట్ చేయాలి. అంటే మనం కూడా ముందరికి తీసుకురావాలి అన్నప్పుడు మనకే మంచిది. చెట్టు అనేది మీకు కూడా తెలుసు, మనము తీసుకునే గాలి, దాని నుంచి వచ్చే గాలినే మనం తీసుకుంటున్నాము. మనం విడిచిన కాలుష్యాన్ని అది పరిశుభ్రం చేస్తుంది. కాబట్టి మీరు అది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది ఈసారి, మళ్ళీ మీకే పెన్షన్ కట్ అవుతుంది అది కూడా చెప్తుంది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామస్తులకు, వార్డు మెంబర్లకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది చక్కటి కార్యక్రమము. ఈ కార్యక్రమము చెక్కుల పంపింగ్ ద్వారా, ప్రొసీడింగ్స్ ఇవ్వడం ద్వారా ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పెన్షన్దారుకి రెండు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కలు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి సంరక్షించే బాధ్యత ఎవరైతే పెన్షన్దారు ఉన్నాడో వాళ్ళది. ఆ పెన్షన్దారు ఖచ్చితంగా మొక్కల్ని వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో అదే విధంగా మొక్కలు కూడా చూసుకోవాలి. అది చెట్లు పెరిగి పెద్దదైతేనే వాళ్ళ పెన్షన్ ఉంటుంది, లేకపోతే పెన్షన్ కూడా కట్ అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మీరు ఖచ్చితంగా ఆ చెట్లను పెంచాలి. పెంచి పోషించే బాధ్యత మీదే. మీకు ఫెర్టిలైజర్ కావాలన్నా లేకపోతే ట్రీ గార్డ్ కావాలన్నా కూడా మన పంచాయతీ నుంచి సరఫరా చేస్తారు. అందరూ కూడా దయచేసి మరొకసారి విన్నవించడం జరుగుతుంది. మీరు రాబోయే కాలంలో మన గ్రామానికి కిలోమీటర్ ఇటు కిలోమీటర్ అటు కూడా ప్లాంటేషన్ జరగడం జరుగుతుంది. హరితారం అనే ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాంలో కూడా అందరూ యువకులు, యువజన సంఘాల వారు కూడా ఉత్సాహంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.